సిద్దిపేట జిల్లా అంక్షాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించారు. ప్రకారం పోలీసు వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. ఎక్కడికి పోయినా కానీ ఇమీడియట్ దాన్ని ఎందుకు కంట్రోల్ చేసే శక్తి ఉన్నది కాబట్టి, డిపార్ట్మెంట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ ఉండి మాట్లాడినా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఆ ఏరియా మొత్తం చూపెడతాడు. ఈ నెంబర్ కొట్టినంటే ఈజీగా ఇది అవుతుంది కాబట్టి అత్యాచారం మీద అయిపోయింది. దానికి కారణంగా ప్రభుత్వం చెప్పినప్పుడైతే మనం చేయాలి. మీటింగ్ పెడుతూ మీటింగ్ ఈ మీటింగ్ ఎంత అనుకోకుండా మీటింగ్ పెట్టినామంటే ఖచ్చితంగా దీని మీద చాలా ఖర్చు చేస్తారు. ఒక్కొక్క మీటింగ్ మీద మురుగు నీళ్లు ఒక్కొక్కరు ఇంటికాడ ఎందుకంటే కంపు నీళ్లు ఇప్పుడు దోమలు మురుకు నీళ్లు ఎందుకంటే మరీ రోజు వచ్చి చెప్పలేము. ఒకసారి చెప్పినప్పుడు అవగాహన రావాలి. మీరు కూడా ఒక 50 మంది వరకు వచ్చారు కదా, 50 మంది అంటే దాదాపు 50 ఇళ్ళు వచ్చినట్టే. 50 ఇళ్ళు అంటే మొత్తం అందరికి అవగాహన మనిషికి 40 రూపాయలు కల్పించి అదనలే కూడా పోతుంది. దాన్ని ఏంటంటే మన దగ్గరనే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఎందుకంటే మహిళలే పెంచేది కాబట్టి కొడుకునైనా బిడ్డనైనా ఇద్దరిని కూడా ఒక రకంగా బయటకు కొడుకుని ఎంత ఫ్రీ ఇస్తున్నామో బిడ్డను కూడా అదే ఫ్రీగా ఇస్తాటంటే కొడుకులకు అవగాహన కూడా రావాలి. మగపిల్లలకు అనేది మెయిన్ అవగాహన కావాలి. అవగాహన కావాలంటే ఎవరు తల్లులే కదా దానికి బాధ్యత వహించుకోవాలి. అయితే మొదల పనిష్మెంట్ అనేది ఇద్దరికి అవుతుంది కదా. అట్లా కాకుండా ఏంది కదా అంటే మీరు కూడా మగపిల్లలైనా ఆడపిల్లలైనా కొంచెం ఈ అడవు ఫోన్లు వాడకుండా నేను కూడా ఎందుకంటే వచ్చినప్పటి నుంచి చెప్తున్నా ఫోన్లు పిల్లలు ఫోన్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈ సీరియల్ ఎమ్మడి వాడికి కూడా మీరు కూడా వాస్తవానికి సీరియల్ చూస్తున్నారంటే వెనక్కి వచ్చి దెబ్బ కొట్టినా కానీ ఖాళీ పొజిషన్ లో లేరు మనం. అవునా కదా, దానివల్ల ఏం రాదు, గొడవలు తప్పితే ఏం లేదు. చెప్పింది అక్క పక్క పక్క తొలగేటువంటి దగ్గరికి వెళ్ళాక అక్కడ ఎందుకు భయపడతామో అని చెప్పి చెప్పినా కూడా వినలేదు. ఆ టైం ఇట్లాంటి నెంబర్ యాగించుకోవడం చెప్పడం ఉద్దేశం. ఇది 180 ఒకటి కానీ 100 ఒకటి ఖర్చు ఇతర ఉండదు. అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మన మీటింగ్ రామంటే వినకపోతే దానికి అర్థం ఉండదు. ఇది మన కోసమే కదా, మంది కోసం అయితే కాదు కదా. మెయిన్ ఏంది కదా అంటే ఇవాళ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే అత్యాచారాలు ఎక్కడ పెద్ద ఇంపార్టెంట్ కనడం ఇంపార్టెంట్ కాదు. కన్నాక వాళ్ళను మంచి దారిలో తోలడం మన బాధ్యత. పొద్దుగాలు ఎందుకంటే మనం ఏదో రకంగా పెంచుతున్నాం మళ్ళీ పెడుతున్నాం. స్కూల్ పోతున్నా అంటే పోతుండు, కాలేజీ పోతున్నా అంటే పోతుండు వస్తుండు. ఇప్పుడు ఆడపిల్లలను ఏ రకంగా చూస్తున్నామో ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే మగపిల్లలను అంతకన్నా జాగ్రత్త పెంచాలి. సమాజం బాగుపడాలంటే ఉన్నదంతా మగవాళ్ళ దగ్గరనే. ఎంతసేపు ఇప్పుడు ఏదో ఒకటి అవుతుంది ఎట్లయినా ఆడవాళ్ళు కరెక్ట్ ఉంటుంది. మగవాళ్ళు అయితే బలైన మగోడే అవునా కదా. మనం ఎందుకంటే ఒక ఆడపిల్ల అనగానే బయట పోగానే జాగ్రత్త ఒంటరిగా పోయినా బాధని ఇలాంటి సమస్యలు రాకుండా మన మీద మనకు అవగాహన ఉంటే మనం ధైర్యంగా ఉంటే ఎదుటి వాళ్ళకు భయం అనేది దానికోసమే నిన్న పొద్దున్న నుండి సాయంత్రం దాకా అదే విషయం చెప్పిండు. అయితే మహిళా హెల్ప్ లైన్ అనేది ఒకటి మనకు ప్రొటెక్షన్ గా సిద్దిపేటలో పెట్టిందట. అయితే దానికోసమే 181 దానికి ఫోన్ చేస్తే మనకు ఆంబులెన్స్ సెటిల్ అవుతుంది. దానిలాగానే ఇది కూడా మనకు ఏ ఇబ్బంది పిల్లలకు 10 సంవత్సరాల బాలికలు కానీ 16 సంవత్సరాల అమ్మాయిలకు కానీ మనకు కానీ మనకంటే ఇంకెక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కానీ ఎవరికైనా